ఏళ్ల తరబడి జీవితాన్ని వృత్తికి అంకితం చేసిన అనంతరం శేష జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు సామాజిక భద్రతగా పెన్షన్ పొందడం ఒక ప్రాథమిక హక్కని రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వైడి రామారావు పేర్కొన్నారు. కాకినాడ బోట్ క్లబ్లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షనర్ శ్రేణి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ అధ్యక్షత వహించగా రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ విశ్రాంత ఎస్సీ అడ్డాల వీరభద్రరావును అతిథులు చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ కార్యదర్శి దాసరి శ్రీధర్, డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, పివి రాఘవరావు, ఎం సుబ్బారావు, ఎం శ్రీరాములు, బి అర్జునుడు, శ్రీరామరాజు, యనమల రామం, రేలంగి బాపిరాజు, సుబ్రహ్మణ్యం పెద్ద సంఖ్యలో వాకర్స్ పాల్గొన్నారు. చంద్రచూడని ఆయన మనం జీవితాంతం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే పెన్షనర్ మీద చాలా ఉన్నతమైన గౌరవమైన అభిప్రాయాలు వ్యక్తపరిచిన జడ్జి గారు ఆయన. ఆ నకార జడ్జిమెంట్ మీరు చదువుతుంటే ఒళ్ళు పులకరిస్తుంది. పెన్షనర్ అంటే ఏం బిస్సగాడు కాదు, మంచి వయస్సులో యవ్వనంలో జవసత్వాలు ఉన్న టైంలో మీకు ఎంతో సేవ చేసిన వ్యక్తి, ఒకరోజు కాదు రెండు రోజులు కాదు 30-40 సంవత్సరాలు నిరంతరంగా సేవ చేసిన వ్యక్తి పెన్షనర్ అంటే. అటువంటి వ్యక్తికి ఆ సేవ వల్ల వచ్చిన రైట్ పెన్షన్, అంతేగాని ఆయనకేదో మనం కృష్ణగారికి అర్థమైనట్టుగా ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి గవర్నమెంట్కి డైరెక్షన్ ఇచ్చిన మహావ్యక్తి చంద్రచూడ్. అట్లాగే వీరభద్రరావు గారితో నాకు 1983 నుంచి పరిచయం. 83లో నన్ను సబ్స్టేషన్ కమిటీ మెంబర్గా వేసినప్పుడు వీరభద్రరావు గారు ఏడీగా ఉండేవారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా, తర్వాత వారి అబ్బాయి సత్యనారాయణ గారు మేడంతో అందరితోనూ కూడా నాకు మంచి పరిచయం ఉంది. చక్కటి వ్యక్తి. ఎవరికైనా ఒక సేవ చేయాలనే దృక్పథం వచ్చిందని అంటే ఆ దృక్పథము ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క పద్ధతిలోనే ఉంటుంది. అది వస్తున్నాయి వాళ్ళకి వీరభద్రరావు గారికి ఎలా సేవ చేయాలనో మేడంకి. ఎందుకంటే మేడం వాళ్ళ కుటుంబం కూడా రాజకీయ కుటుంబం, దాని నుంచి సేవ. అట్లాగే సత్యనారాయణ గారు కూడా ఎప్పుడూ కంటిన్యూగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు, అనేక వైద్య శిబిరాలు అవి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అభినందించదగినటువంటి విషయాలు. మాకన్నా మీరు పెన్షన్ ఆఫీస్కి వెళ్ళండి వీరభద్రరావు చెప్తారని చెప్పారంటే నిజంగా చేస్తున్న సేవలు, అంటే దాని మన పట్టు అవగాహన వారికి మనకి తెలుస్తుంది. అంటే అంత గ్రిప్ ఆయనకి ఆ డిపార్ట్మెంట్లో వచ్చింది. చట్టాల మీద వాటి మీద కొత్త కొత్త యాక్ట్లు అన్నీ కూడా ఆయన స్టడీ చేసి అందరికీ ఎంతో అమూల్యమైన సేవ చేస్తున్నారు. మరి ఇప్పుడు చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, సుబ్బారావు గారు అందరూ కూడా. వారికి ఆదర్శం ఏంటంటే ఇంట్లోకి వచ్చింటే రిటైర్ సిక్ అయిపోతాం, మనం ఏదో యాక్టివిటీస్ కల్పించుకోవాల్సి. మరి నిజంగా రిటైర్డ్ పర్సన్స్ అందరు, అంటే మేము అందరూ కూడా 60 దాటాం కాబట్టి ఇలా నిత్యం మనం ఏదో కార్యక్రమం చేస్తామంటే మీరు ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకా వీరభద్రం మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకుని మనం ఏదో యాక్టివిటీ, సోషల్ యాక్టివిటీ చేస్తామంటే మనకు కూడా ఆరోగ్యం.